గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో కనిపించని ఈజిప్షియన్ మమ్మీ మళ్లీ సందర్శకులను అట్రాక్ట్ చేసేందుకు సిద్దమైంది. వేల ఏళ్ల నాటి ఈ మమ్మీకి అధికారులు కొత్త రూపమిచ్చారు. మమ్మీకి స్కాన్స్ అయితే నిర్వహించి కొత్త విషయాలను గుర్తించారు. నిపుణుల పర్యవేక్షణలో దానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన అధికారులు అరుదైన మమ్మీ నిర్లక్ష్యానికి గురవుతోందని గత కొంతకాలంగా వస్తున్న ఆందోళనలకు తెరదించారు. ఈజిప్టియన్ మమ్మీ ప్రపంచ మ్యూజియాలలో ఉన్న అరుదైన వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 6 మ్యూజియాల్లో మాత్రమే ఈ మమ్మీలు ఉండగా వాటిలో ఒకటి హైదరాబాద్ లోని స్టేట్ మ్యూజియం లో ఉంది. 80 ఏళ్ల క్రితం ఈజిప్ట్ నుంచి దీన్ని 1,000 పౌండ్లకు కొనుగోలు చేసిన నిజాం జంగ్ మమ్మీని నిజాం ప్రభువుకు బహుమతిగా ఇచ్చారు. తర్వాత దీన్ని సందర్శకుల కోసం స్టేట్ మ్యూజియం లో భద్రపరిచారు. ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుని గాజు పెట్టిలో ఉంచారు. అయితే కాలం మారడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంతో ఈ అరుదైన మమ్మీ కాస్త తన రూపాన్ని కోల్పోయింది. దాన్ని భద్రపరిచేందుకు ఉపయోగించిన గుడ్డ పాడవడంతో దీని పరిస్థితి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అరుదైన మమ్మీ నిర్లక్ష్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వెంటనే మరమ్మతులు చేయకపోతే అత్యంత అమూల్యమైన మమ్మీ పూర్తిగా పాడైపోతుందని నిపుణులు కూడా సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మమ్మీ పరిస్థితిపై పూర్తిస్థాయి అధ్యయనం చేశారు. మమ్మీని భద్రపరిచేందుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు అవసరమని భావించిన అధికారుడు ప్రపంచవ్యాప్తంగా వాటిని భద్రపరిచే నిపుణులతో కూడిన పలు బృందాలకు మ్యూజియంలోని మమ్మీని చూపించారు. ఇది క్రీస్తు పూర్వం 300 నుంచి 400 ఏళ్ల మధ్యకాలం నాటిది కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుని దీనికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందులో నిపుణులైన వినోద్ డానియల్ అనుపమ్ షా ఆధ్వర్యంలో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2 నెలల పాటు కట్టుదిట్టమైన భద్రత మధ్య వాటిని పూర్తి చేసి మమ్మీ లోపలి భాగాలపై కూడా అధ్యయనం చేశారు. ఈ మమ్మీ రిస్టరేషన్ మళ్ళీ మనం మొదలు పెట్టాం. సో దీన్ని సిటీ స్కాన్ తీసే క్రమంలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అంటే ఈ మమ్మీ తయారు చేయడంలో లోపల కొన్ని ప్రత్యేకమైన మెటల్స్ లోపల పెడతారు. మనకి విషయం అయితే ఎందుకు ఇది ప్రిజర్వేషన్లో ఉంటుందనే విషయం అంతా తెలిసింది. సో ఇంతకుముందు చూసేట్లో ఒక్కొక్క చిన్న ఇన్సెక్ట్ కూడా దానిలోకి వెళ్ళిపోయి చనిపోయింది. బట్ ఇట్ వాజ్ ఆల్సో ప్రిజర్వ్. ఫస్ట్ టైం ఇంత డీటెయిల్గా వెళ్తున్నాం కాబట్టి మిగతా ఎక్స్పర్ట్స్ కూడా మనం పిలిపించి దీని మీద కంప్లీట్ ఒక కేస్ స్టడీ లాగా తయారు చేసే ఉద్దేశంలో మనం ఉన్నాం. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కేస్. మళ్ళీ ఇంకొన్ని రోజుల పాటు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మమ్మీకి ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించిన అధికారులు దాని తలలో మెదడు భాగం కొంత అలాగే ఉన్నట్టు గుర్తించారు. ఇది చాలా అరుదని భావిస్తున్నారు. మిగిలిన భాగాలు బాగానే ఉన్నా వెన్నెముక కాస్త జరిగినట్టు గుర్తించారు. మమ్మీకి మరమ్మతులు నిర్వహించే సమయంలో కొన్ని పురుగులు వచ్చాయని వాటిని కూడా భద్రపరిచి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వేల ఏళ్ల మమ్మీపై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. ఇన్నాళ్లకు అధికారులు మమ్మీకి తిరిగి మరమ్మతులు నిర్వహించడంతో మరికొన్నేళ్ల పాటిది సందర్శకుల్ని ఆకట్టుకోనుంది.